భయంది బా ట్యాంకులో నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, ఎట్ల చేయాలి బా? బయటకు వదాలి, అదే వచ్చాది. నా కొత్త బండి ఇది. పోతానా? సరే నేను పోతానా. సరే నేను పోతానా. మా ఫ్రిడ్జ్ ఆడిపోయిందమ్మా. యాక్సిడెంటా? ఎటా? ఎటా అంటే ఈ హాస్పిటల్ నేను రాలేదు, నేను చాలా బిజీగా, చిన్న దెబ్బే కదా. ఏం కాదులే, నేను కొంచెం బిజీలో ఉండా, కొంచెం రోజు వచ్చా. సరేలే. దుబాయ్ హాస్పిటల్ నాకు తెలుసులే. చూడండి చూడండి, స్టాప్ స్టాప్. నా బండి ఎందుకు ఏడుస్తున్నా? నా బండి నన్ను నడపలేను, దెబ్బ తగిలింది కాళ్ళకి. అయితే నడపలేవా? అదే పోతాను, నేను రెండు రోజులు ఆగలేవా? ఎందుకు? కొత్త బండి నేను నడపలేకపోవానా? మా అన్నయ్య అడుగుతాడు. నీ అన్నయ్య చెప్పు, నా అన్నయ్య నా కాలు చెప్పదాను, పెద్ద చెప్పదాని, నాకు నొప్పి లేస్తుంది, 10 రోజులు ఆగుతాను చెప్పు. ఏమవుతుంది? మా అన్నయ్య కొడుతాడు, అంత డబ్బులు తీసుకొని స్కూటీ కనిపిస్తే కొడుతాడు. ఆ స్కూటీ కూడా పగిలిపోయింది. ఎందుకు? ఐ మీన్ అట్లా చెప్పినట్టు చెప్పితే ఇప్పుడు అట్లనే చూస్తాడు. మా అన్నయ్య ఇప్పుడు ఇంటికి ఇంట్లో ఉండని వాడు చంపేస్తాడు. పడతాడు చచ్చిపోతే ఆ పండి ఎవరు తొక్కుతాడు? అది తల్లిపోతే నేను
మా పిల్లకి గాయం జరిగిందంటమ్మా గాయమా జరిగింది ఎక్కడ ఉంది ఇప్పుడు మా ఇంట్లో ఉంది ఏం చేస్తుంది ఏడ్చిందా మీ ఇంటారు అందరు కొట్టడానికి వస్తారని మా ఇంట్లో ఉంది సరే మేము కొట్టమని చెప్పు వాళ్ళనే కొట్టాలనే అంట నేను చెప్తాను వాళ్ళనే ఆగి సరేలే హలో సుశీత్ ఏం చెప్పకూడదు మా అప్రోచ్కి చెప్పనుమా సరేలే సరేలే కూర్చోమ్మా సుహాని ఎక్కడుంది మా స్కూటీ ఎక్కడుంది నా స్కూటీ కొన్ని మళ్ళీ రిపేర్కి పోయి